మామూలుగా మంచి మనోజ్ సినిమాలో ఆడియో సూపర్ హిట్ అవ్వడం అనేది వెరీ కామన్ థింగ్. అలాగే నా సినిమాలో కూడా మ్యూజిక్ బాగుంటుంది, అది నా అదృష్టం. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడం అన్నది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక మ్యూజిక్ టేస్ట్ ఉన్న హీరో మనోజ్ తన సినిమాల్లో ఎప్పుడు మ్యూజిక్ వీక్ అవ్వకుండా చూసుకుంటాడు తను. సో ఈ సినిమా తన మ్యూజికల్ కేర్, అంటే నేను బేసికల్గా మ్యూజిక్ నేను చాలా ఇష్టపడతాను, మ్యూజిక్ ఎక్కడ తగ్గనివ్వను, దట్ టు సపోర్ట్ ఆఫ్ మనోజ్. ఆ చూకి మనోజ్కి చాలా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది, అందుకే వాళ్ళ కెరీర్లో ఇది హ్యాట్రిక్ సినిమా. రెండు సినిమాలు చేశారు, మూడో సినిమా ఇది. నేను మీకు తెలుసా సూపర్ హిట్ ఆడియో, అలాగే పోటుగాడు సూపర్ డూపర్ హిట్ ఆడియో. ఇది సెన్సేషన్ క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంటే ఇది నా కోరిక యాజ్ అ డైరెక్టర్. ఆల్రెడీ ఆడియో సూపర్ హిట్, ఈరోజు సాంగ్ రిలీజ్ అయిపోతున్నాం, సన్నీ లియోన్ సాంగ్. సన్నీ లియోన్ ఇందాక మా యాంకర్ సెక్సీ స్టార్ అంటున్నాడు. ఆ అమ్మాయి సెక్సీ స్టార్ ఏం కాదు, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసింది, చాలా మంచి క్యారెక్టర్. ఈ సినిమాలో చాలా బాగా నవ్విస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, అలాగే విజువల్ ఫీస్ట్ కూడా ఉంటుంది సినిమాలో, యూత్ ఎంటర్టైన్ అయ్యే విధంగా ఉంటుంది. తర్వాత ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం ప్రొడ్యూసర్ సపోర్ట్. ఎప్పుడు ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టరు ఏ హీరో మంచి సినిమా తీయలేడు, ఇది ష్యూర్, ఇది నిజం. కాకపోతే ఈ సినిమాకి మనోజ్ కూడా ప్రొడ్యూసర్ అవ్వడం, మనోజే ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఐ మీన్ విష్ణుబాబు ప్రొడ్యూసర్ విత్ సపోర్ట్ ఆఫ్ మనోజ్ బాబు. ఎంత సపోర్ట్ అంటే నాకు తెలిసి నా కెరీర్లో ఫస్ట్ టైం ఒక హీరో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన సినిమా కరెంట్దిగా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కన్ఫర్మ్. నేను నమ్ముతున్నాను ఈ సినిమాని. ఫస్ట్ కాపీ చూసాం, చాలా ఎక్స్ట్రానరీగా వచ్చింది సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత నేను మనోజ్ బాబు క్రెడిట్ ఎంత నేను చెప్తాను డయాస్ పైన, అంత సపోర్ట్ చేశాను నాకు తను. థ్యాంక్ యూ బాబు. ఆ తర్వాత మోహన్ బాబు గారు, ఈ సినిమా చూసి నాకు మోహన్ బాబు గారి జడ్జ్మెంట్ నేను బాగా నమ్ముతాను. దేనికైనా రెడ్డి కూడా ఆయన రష్ చూసి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాతే నేను నమ్మాను, అంటే మనం చేసింది ఎప్పుడు బాగుంటుంది. బట్ ఫస్ట్ ఆడియన్ అంటూ ఒకడు ఉంటాడు, ఆ ఆడియన్లో ఫస్ట్ మోహన్ బాబు గారు అంటారు. ఎందుకంటే ఆయన సినిమా అయినా సరే, ఎవరి సినిమా అయినా సరే, సినిమా బాగోలేకపోతే ఆయన ఎంజాయ్ చేయరు, బాగోలేదని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఆయన తన సినిమా అయినా సరే బాగోలేదని చెప్పేస్తారు. కానీ ఈ సినిమా చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది సినిమా, సూపర్ అని చెప్పి. చాలా బిగ్ డైరెక్టర్స్తో, నేను పేర్లు చెప్పను, అలాంటి బిగ్ డైరెక్టర్స్తో మనోజ్ బాబు కెరీర్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది, అద్భుతమైన సినిమా తీశాడు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఈ చిత్రంలో నేను ప్రతినాయకుడి పాత్రను వహించాను. సో ఈ పాత్ర చాలా నాకు నచ్చి ఎంజాయ్ చేసిన పాత్ర. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన, ఈ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారు, మంచి మనోజ్కి నా కృతజ్ఞతలు. ఆడియో చాలా హిట్ అయిందండి. సో ఆడియో ఎలా ఆదరించారో అలాగే ఈ సినిమాని ఆదరించి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్. కరెంట్గా ఆడియో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో, అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది, అది మీ వల్లే అయింది. థ్యాంక్ యూ సో మచ్. అచ్చు నాది కాంబినేషన్లో ఇది మూడో సినిమా, అండ్ వరుసగా హ్యాట్రిక్గా మాకు ఒక సూపర్ డూపర్ హిట్ ఆడియో ఇచ్చారు, అది చాలా థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇంత మంచి ఆడియో, ఆల్రెడీ రెండు సినిమాలు చేసి మళ్ళీ మోనటనీ వచ్చేస్తుంది ఇమీడియట్గా చేసినప్పుడు, బట్ ఒక పాటికి సంబంధం లేకుండా ఆ వేరియేషన్స్ కానీ సాంగ్ ఇంత పీక్ లెవెల్స్ వచ్చేదానికి కారణం మెయిన్గా డైరెక్టర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డైరెక్టర్ గారితో దేనికైనా రెడీగా చేసేటప్పుడే చెప్పానమాట సార్, అంటే స్టార్టింగ్ లాంటి ఊరికి ఒక జస్ట్ కొంచెమే పరిచయం, పెద్ద పరిచయం లేదనమాట. బట్ అప్పుడు వచ్చేసి సార్ మీరు కొడతారు సార్ ఏదో పెద్ద రేంజ్లు కొట్టేలా ఉన్నారు, మీ ఫోకస్ మామూలుగా లేదని. ఆయన ఏ వర్క్ చేశాడో తెలియదు, ఏంటి అంటే వర్క్ చేసేటప్పుడు చూడలేదు నేను, బట్ ఆ కలిసిన కొంచెంసేపు ఆ వర్క్ మీద ఉన్న ఒక ధ్యాస, ఆ వర్క్ మీద ఉన్న ఒక ప్యాషన్, ఒక రెస్పెక్ట్, డెడికేషన్, ఒక భక్తి, ఇవన్నీ చూసి అనుకున్నాను డెఫినెట్గా ఇది ఉంటే చాలు అండ్ ఆటోమేటిక్గా హీల్ షైన్ అనేసి. అండ్ అప్పుడు చెప్పాను, అప్పటి నుంచే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, మీతో చేయాలి సార్ అని. అండ్ ఇప్పుడు నా కెరియర్లో నా బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ నాకు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సినిమాను కూడా అద్భుతంగా తీసిపెట్టారు, అండ్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎత్తు అలా చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా క్రూ మెంబర్స్ గురించి ప్రతి ముఖ్యంగా కెమెరామ్యాన్,
మెయిన్ ఈ సినిమాలో ప్రతి ఫ్రేము కలర్ఫుల్గా రిచ్గా చూపించారు. గ్రేట్ గోస్ట్ కెమెరామ్యాన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఎడిటర్ శివ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ డెడికేటెడ్ గర్ల్ అండ్ ఎప్పుడు సెట్స్లో వచ్చినా చాలా డెడికేషన్తో తెలుగు నేర్చుకొని తెలుగులో డైలాగ్స్ నేర్చుకుని డైలాగ్స్ చెప్పింది. అప్రిషియేటర్ ప్రతి ఒక్కరు అలా ఉండాలి. అండ్ సన్నీ లియోన్ కూడా చాలా రెస్పెక్టబుల్గా వచ్చి చాలా మంచిగా షూటింగ్ చేసి చెప్పినట్టు ఏం పోజులు కొట్టకుండా డైరెక్టర్కి అందరి మాట విని సినిమా చేసి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి నాకంటే పెద్ద హీరో జగపతి బాబు గారు, హీఈస్ ద మెయిన్ మ్యాన్. అండ్ ఆయనే ఈ సినిమాకి మెయిన్ బలం అనమాట. ఆయన ఇచ్చే టెన్షన్, ఆయన ఇచ్చే భయం ఈ మెయిన్ పవర్ సినిమాది. అండ్ ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు అండ్ మా సినిమాకి అంత బలం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఎందుకంటే మీ టైం తీసుకోను, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఉంది, అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకోసం సన్నీ లియోన్ సాంగ్ తెలుగు వర్షన్ లైక్ ఇలాంటి సాంగే కాకపోతే తెలుగు లిరిక్స్లో సినిమాలో ఉంటుంది. ఇది జస్ట్ ప్రమోషనల్ పర్పస్ ఫర్ ఆల్ హిందీ ఛానల్స్ నేషనల్ వైడ్ రిలీజ్ అవ్వాలని ఒక చిన్న ప్రయత్నం. సో వీఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ.